आंध्र प्रदेश की जगने एंदुकु कावालंटे ई कार्यक्रम मोदलवुतुंदि। इंदुलो रेंडु रकाल उन्नायि, ओकटि प्रभुत्वं वैपु नुंचि चेसिन दीनिलो एवैते उन्नायो अवि इंदुलो उंटे, दीनिनि ए समयंलो పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చేసిన కార్యాలన్నిటిని తీసుకొని ఒక పొలిటికల్ క్యాంపెయిన్ లాగా ఇదో ఇవి చేశాం మీ బ్లెస్సింగ్స్ కావాలి, అలాగే ఇక్కడ ఎవరైతే కుతంత్రాలతో కుట్రలతో జగన్మోహన్ రెడ్డి గారి చేస్తున్న వాటిని అడ్డం కొట్టాలని, అంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ మోసపూరితంగా రావాలనుకుంటున్న వ్యవహారాన్ని గాని ఎండగడుతూ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన 14-19 లో చేసిన హామీలను ఎట్లా తుంగలో తొక్కారు, చెత్తబొట్టలో పడేసుకున్నారు, ఆ మేనిఫెస్టోని అసలు లేకుండా మాయం చేశారు అనేది కూడా ప్రజల్లోకి పార్టీగా తీసుకెళ్తారు. సో ఈ కార్యక్రమం స్వభావం ఏంటంటే, మీరు గమనించినది డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఎప్పుడైతే మనం కింది వరకు తీసుకెళ్లిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కింది వరకు విలేజ్ సెక్రటేరియట్స్ ఒక సచివాలయం ఒక యూనిట్ గా ఎట్లయితే నడుస్తుందో సచివాలయ స్థాయిలో ఏమేమి జరిగాయి, డెవలప్మెంట్ వర్క్స్ కావచ్చు, వెల్ఫేర్ మెజర్స్ కావచ్చు, ఎనీథింగ్, ఎంత స్పెండ్ చేసింది గవర్నమెంట్ త్రూ దీస్ యాక్టివిటీస్, ఏమేమి అసెట్స్ వచ్చినాయి, వెల్ఫేర్ అండ్ అసెట్ క్రియేషన్ దాని మీద స్పెండ్ చేసింది కంప్లీట్ అయినవి, ఇవన్నీ తెలిసి ప్రజల ముందుకు పెడుతున్నాం. ఇది మైక్రో లెవెల్ సూక్ష్మ స్థాయిలో నిజంగా చూస్తే మైండ్ బాగలింగ్. ఎవరికైనా సరే ఒక 2000 మంది దాదాపుగా ఉండే ఒక సచివాలయ పరిధిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 4.5 ఏళ్లలో చేసింది, స్పెండ్ చేసింది ఎంత, క్రియేట్ చేసిన అసెట్స్ ఎంత అంటే ఇది కదా డెవలప్మెంట్ అంటే అని క్లియర్గా అర్థమయ్యే రకంగా ఆ ఫిగర్స్ ఉన్నాయి. ఉన్నాయి కాబట్టి పెట్టగలుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు చేయలేరు, ఎందుకంటే ఆయన పెట్టింటే కదా, ఆయన కిందికి ఏదైనా పంపింగ్ చేస్తే అది మధ్యలోనే ఇసుకలో పోసిన నీళ్ల మాదిరి పక్కకు పోతూ వచ్చినాయి, జోబుల్లోకి వెళ్తూ వచ్చాయి, పచ్చదండు జన్మభూమి కమిటీల పేరుతో ఉన్న దండు వాళ్ళ జోబులేకి వెళ్తూ వచ్చాయి. నీరు చెట్టు లేదని, నీరు లేదు చెట్టు లేకుండా పెట్టేశాం, చెట్లు ఎండిపోయినాయి పోయినాయి, నీరు తవ్వింది కూడిపోయింది అని చెప్పి వాళ్ళు చేసిన దాంట్లో 1000 కోట్లు మింగేసినవి అట్టపోయినాయి. ఏదైతే ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఇందులో రెండు రకాలవి ఉన్నాయి, ఒకటి ప్రభుత్వం వైపు నుంచి చేసిన దీనిలో ఏవైతే ఉన్నాయో అవి ఇందులో ఉంటే, దీనే ఏ సమయంలో పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చేసిన కార్యాలన్నింటిని తీసుకొని ఒక పొలిటికల్ క్యాంపెయిన్ లాగా ఇదిగో ఇవి చేశాం మీ బ్లెస్సింగ్స్ కావాలి, అలాగే ఇక్కడ ఎవరైతే కుతంత్రాలతో కుట్రలతో జగన్మోహన్ రెడ్డి గారి చేస్తున్న వాటిని అడ్డం కొట్టాలని, అంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ మోసపూరితంగా రావాలనుకుంటున్న వ్యవహారాన్ని గాని ఎండగడుతూ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన 14-19 చేసిన హామీలను ఎట్లా తుంగలో తొక్కారు, చెత్తబొట్టలో పడేసుకున్నారు, ఆ మేనిఫెస్టోని అసలు లేకుండా మాయం చేశారు అనేది కూడా ప్రజల్లోకి పార్టీగా తీసుకెళ్తారు. సో ఈ కార్యక్రమం స్వభావం ఏంటంటే, మీరు గమనించినది డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఎప్పుడైతే మనం కింది వరకు తీసుకెళ్లిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కింది వరకు విలేజ్ సెక్రటేరియట్స్ ఒక సచివాలయం ఒక యూనిట్ గా ఎట్లయితే నడుస్తుందో సచివాలయ స్థాయిలో ఏమేమి జరిగాయి, డెవలప్మెంట్ వర్క్స్ కావచ్చు, వెల్ఫేర్ మెజర్స్ కావచ్చు, ఎనీథింగ్, ఎంత స్పెండ్ చేసింది గవర్నమెంట్
through these activities, ఏమేమి అసెట్స్ వచ్చినాయి, వెల్ఫేర్ అండ్ అసెట్ క్రియేషన్ దాని మీద స్పెండ్ చేసింది, కంప్లీట్ అయినవి ఇవన్నీ తెలిసి ప్రజల ముందుకు పెడుతున్నాం. ఇది మైక్రో లెవెల్ సూక్ష్మ స్థాయిలో నిజంగా చూస్తే మైండ్ బాగలింగ్. ఎవరికైనా సరే ఒక 2000 మంది దాదాపుగా ఉండే ఒక సచివాలయ పరిధిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 4.5 ఏళ్లలో చేసింది, స్పెండ్ చేసింది ఎంత, క్రియేట్ చేసిన అసెట్స్ ఎంత అంటే ఇది కదా డెవలప్మెంట్ అంటే అని క్లియర్గా అర్థమయ్యే రకంగా ఆ ఫిగర్స్ ఉన్నాయి. ఉన్నాయి కాబట్టి పెట్టగలుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు చేయలేరు, ఎందుకంటే ఆయన పెట్టింటే కదా. ఆయన కిందికి ఏదైనా పంపింగ్ చేస్తే అది మధ్యలోనే ఇసుకలో పోసిన నీళ్ల మాదిరి పక్కకు పోతూ వచ్చింది, జోబుల్లోకి వెళ్తూ వచ్చాయి. పచ్చదండు జన్మభూమి కమిటీల పేరుతో ఉన్న దండు వాళ్ళ జోబుల్లోకి వెళ్తూ వచ్చాయి. నీరు చెట్టు లేదని, నీరు లేదు చెట్టు లేకుండా పెట్టేశాం, చెట్లు ఎండిపోయినాయి పోయినాయి, నీరు తవ్వింది ఊడిపోయింది అని చెప్పి వాళ్ళు చేసిన దాంట్లో వేల కోట్లు మింగేసినవి అట్టపోయినాయి. మరుగుదొడ్ల పేరు మీద వేల కోట్లు మింగేసినవి అట్టపోయినాయి. కానీ ఇక్కడ ప్రతి నయా పైసా కిందికి పోయింది, అసెట్ రూపంలో కనపడుతుంది లేదా సర్వీస్ రూపంలో కనపడుతుంది లేదా మన కళ్ళ ముందు నేను ఇంతకుముందు చెప్పినట్టు కొత్తగా అపాయింట్ అయిన ఉద్యోగుల రూపంలో తిరుగుతోంది కళకళలాడుతూ. మన జీవితాల్లో గ్రాస్ రూట్స్ కింద ఒక మంచి మార్పు, పెనుమార్పులకు మంచి మార్పులకు నాంది పలికి అవి నిలబడినాయి, ఈరోజు సస్టైన్ అయ్యాయి అది కనపడుతుంది. సో దీనికి సంబంధించింది మొత్తం ఒక బోర్డు రూపంలో అక్కడ పెడతారు, డిస్ప్లే చేస్తారు, అది ఒక కార్యక్రమం ఉంటుంది. ప్రతి గ్రామంలో గృహసారథులు అంటే క్రియాశీల కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి అన్న మా జగనన్న ఇచ్చేశాడు, చంద్రబాబు ఇదిగో మిమ్మల్ని ఇట్లా మోసం చేశాడు, రేపు రాబోతున్నాడు బహుశా ఇప్పుడు ఏదో మేనిఫెస్టో వాళ్ళ మీటింగ్లు ఉన్నట్టున్నాయి, ఐ థింక్ రేపు వెళ్ళి వస్తుందేమో, మళ్ళీ వస్తారు వాళ్ళు, కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి 14-19 మధ్య ఈ హామీలు ఇచ్చాడు, ఇవి చేశాడా, చేయకపోతే అడగండి. మళ్ళీ మోసపూరితంగా రాబోతాడు, మళ్ళీ భ్రమలో పెట్టాలా జనానికి గుర్తుండదు లేని వస్తాడు, దయచేసి అది మీరు గుర్తుపెట్టుకోండి. అట్ ది సేమ్ టైం ఇవన్నీ జగనన్న మాత్రమే చేశారు, ఆయన మాత్రమే అలాంటి వ్యక్తి మాత్రమే చేయగలరు. అలాంటి నాయకుడు ఉంటేనే ఇవన్నీ కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే చంద్రబాబుకు, చంద్రబాబు కాకుండా ఇంకోరెవరన్నా కొత్త నాయకుడు వస్తే ఏదైనా హోప్ అన్న వాళ్ళకు ఉండొచ్చు జనానికి. కానీ ఇప్పుడు 14 ఏళ్లు చూసినారు ఈయన పాలన. ఈ 14 ఏళ్లలో ఎప్పుడు ఈయన 2060లో ఏం చేస్తాడో చెప్తాడు, తను ఎప్పుడైతే ఉండడో, ఉండే అవకాశం లేదు ఒక మనిషి అంతకాలం ఉండలేడని తెలిసిన ఆ పీరియడ్ చెప్పి చెప్తాడు తప్ప ఈ 5 ఏళ్లలో ఏం చేస్తాననేది ఎప్పుడు చెప్పడుగా, ఈ రోజు ఏం చేస్తానో చెప్పడు, ఈ 4 ఏళ్లలో ఏం చేస్తానని చెప్పడు, ఎప్పటికప్పుడు ఇదో ఇది చేశాననేది గుర్తు చేసే ప్రయత్నం చేయడు, ఎందుకంటే ఏం చేయడు కాబట్టి. ఆయన పని ఎంతసేపు తను కానీ తన ముఠా కానీ తన వర్గం కానీ ఆ ప్రయోజనాలు పొందే వర్గం మాత్రమే ఎవరైతే తనను మోస్తున్నారో వాళ్ళ విధప్ప వేరే పట్టించుకోడు కాబట్టి ఆయన మళ్ళీ ఇదిగో నేను నిన్న ఇది చేశానని చెప్పే ధైర్యం ఎప్పుడు చేయడు, చేయాల్సిన అవసరం ఉంది అని కూడా అనుకోడు. సో మళ్ళీ రేపు రాబోతున్నారు కాబట్టి దానికి అడ్డం కొట్టే కార్యక్రమం కూడా జరుగుతాయి. ఇది రేపటి నుంచి పూర్తిగా రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆల్రెడీ జగనన్న ఆరోగ్య సురక్ష కింద కార్యక్రమం ఏదైతే జరిగిందో దాదాపు పూర్తయింది. ఇది ఎవరి జనవరిలో మళ్ళీ జరుగుతుంది, ఇది కంటిన్యూస్ ప్రాసెస్, దిస్ ఈజ్ సంథింగ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి విజన్ మీకు ఎక్కడ కనిపిస్తుంది ముఖ్యమంత్రి గారిదంటే, ఇది చేసే టైంకే దానికి అవసరమైన సపోర్టింగ్ సిస్టమ్స్ అన్ని డెవలప్ చేసినందువల్ల ఇది సాధ్యమవుతుంది. ఈరోజు మెగా క్యాంపులు చూడడానికి నేను ఎప్పుడు చెప్తుంటాను, చూడడానికి ఇదేదో ఏముందప్ప క్యాంపు కూడా పెట్టారేమో అనిపిస్తుంది, కాదు. సపోర్టింగ్ ఈ క్యాంపులో రావడం ద్వారా ఇక్కడ ఏదైతే బయటకు వస్తుందో డయాగ్నైజ్ చేస్తారో లేదా ఆల్రెడీ తీసుకుంటున్న వాటికి ఏదైనా మందులు ఇస్తారో లేదా ఇంకా ఫర్దర్ టెస్టులు అవసరమైతే రెఫరల్ ఆసుపత్రికి, పెద్ద ఆసుపత్రికి పంపిస్తారో, ఇంకా అక్కడి నుంచి కంటిన్యూస్ హ్యాండ్ హోల్డింగ్ జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఫ్యామిలీ డాక్టర్ ఆ విజిట్కి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఓహో ఇది ఇదైందా, ఇది లాస్ట్ టైం స్పెషలిస్ట్ ఇది సజెస్ట్ చేశారా, అది వాడుతున్నారా లేదా, దానివల్ల ఏమైంది మళ్ళీ రాస్తే మళ్ళీ స్పెషలిస్ట్ డాక్టర్ వరకు చేరుతుంది. అంటే ఆ లూప్ కంప్లీట్ చేసేసి సపోర్టింగ్ దానికి 17 మెడికల్ కాలేజెస్ పెట్టడం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి, నేను ఇంతకుముందు అన్నట్టు 17,000 కోట్లతో హాస్పిటల్లన్నీ హంగులన్నీ అభివృద్ధి చేసి ఇంత చేసి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విజన్ ఏదైతే ఉందో అది అన్ని చేశారు కాబట్టి, చేస్తున్నారు కాబట్టి కాన్ఫిడెంట్గా జనం దగ్గరికి
తన కార్యకర్తలందరినీ పార్టీ కార్యకర్తలను పంపగలుగుతున్నారు. ఇవన్నీ కావాలన్నా ఇవి సస్టైన్ అయినాయి ఆల్రెడీ. మేనిఫెస్టో మొత్తం 99.5 పైగా శాతం పూర్తి చేసి మీరు టిక్కులు పెట్టుకున్నా మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, చేసేవాళ్ళదే మీరే టిక్కులు పెట్టండి. 99.5% పైగా అమలు చేసిన పార్టీగా దేశంలోనే ఏకైక పార్టీగా, అలాగే సామాజిక విప్లవం దిశగా బలమైన అడుగులు వేసిన పార్టీగా కేబినెట్ నుంచి కింది వరకు 70% పైగా పొజిషన్స్ అన్నీ కూడా అట్టడుగు వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మహిళలకు 50% పైగా పెట్టడం ద్వారా ఓ బ్యాలెన్స్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసి స్టేట్ను రియల్ రోల్ మోడల్ స్టేట్గా తీసుకెళ్లడం ద్వారా ఇవి చేశాక ఈ సస్టైనబిలిటీ అనేది కంటిన్యూ అయ్యి ఫర్దర్ నెక్స్ట్ లెవెల్కు పోవడానికి 24-29 మధ్య ఇచ్చే మీ తీర్పు, ప్రజల తీర్పు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ మేము కానీ నమ్ముతున్నాం, Y0 175 అనుకోవడానికి ఎక్కడి నుంచైతే మాకు ఆత్మవిశ్వాసం వచ్చింది దాన్ని నిజం చేయాల్సిందిగా ప్రజలను కోరుతాం. ఇందులో ఏ పొరపాటు జరిగినా ఇంతవరకు పెట్టిన పెట్టుబడి, ఇంతవరకు పెట్టిన సామాజిక పెట్టుబడి, ఇంతవరకు జరిగిన సామాజిక న్యాయం వీటన్నిటికీ పెద్ద విఘాతం కలుగుతుంది అనే విషయం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి పాజిటివ్ చేంజెస్ జరిగినవి చూపించి అండ్ మళ్లీ ఈ మారేచే శక్తులు వచ్చినవి వాళ్ళు గన భ్రమలో ఆ భ్రమలకు గన లోబడితే ఎలా నేను ఇంతకుముందు అన్నట్టు నెగిటివ్ దీంట్లోకి ఎట్లా పోతుంది చూపించే ప్రయత్నం చేస్తాం. ఇది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం. ఒక కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పూర్తిగా ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం ప్రజల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తు తరాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఒక విజనరీ దీంతో పరిపాలన చేయగలిగిన నాయకుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమం టేకప్ చేయగలరు. అందులో భాగంగా నేను ఇప్పటికే మీరు చూస్తున్నారు సామాజిక సాధికార యాత్ర జరుగుతున్నది, ఎలా బ్రహ్మాండమైన దీంతో రిసెప్షన్ వస్తోంది అనేది. జగన్మోహన్ రెడ్డి గారి కటౌట్తోనే అలాగే కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులు ముందుండి నియోజకవర్గమే ప్రాతిపదిక కార్యక్షేత్రంగా అక్కడ మాత్రమే సభలు జరుపుతూ 175 చోట్ల జరపబోతున్నాం, అక్కడి ప్రజలు మాత్రమే అటెండ్ అవుతున్న సభగా ఎంత సక్సెస్ అవుతున్నాయో మీరు చూస్తే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ రేపు రాబోయే ఎన్నికల ఫలితాలు ఎటువంటి మీ అందరికి తెలుస్తుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమము రెండు సపరేట్ కార్యక్రమాలు, రెండు సపరేట్ కార్యక్రమాలైనా ఒకేసారి ఎందుకు జరుగుతున్నాయంటే మాది వైఎస్ఆర్ ఇప్పుడుండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి. కానీ ఎక్కడ ప్రభుత్వ వర్గాలు పార్టీ ప్రచారంలో పాల్గొనవు, పార్టీ ప్రచారం పార్టీది నడుస్తుంటుంది. మన డెవలప్మెంట్ దీనికి సంబంధించి డిస్ప్లే బోర్డు కానీ మరుసటి రోజు వాలంటీర్లు ప్రభుత్వం దగ్గర గౌరవ వేతనం తీసుకుంటున్న వృత్తి తీసుకుంటున్న వాలంటీర్లు ప్రభుత్వానికి సంబంధించిన బుక్లెట్ ఇస్తారు, వాళ్ళ జాబ్ అంతటితో అయిపోతుంది. ఏపీ డెవలప్మెంట్ ఇట్లా జరిగిందమ్మా చూడండి, నిన్ననే సచివాలయ పరిధిలో ఎంత జరిగిందో కూడా పెట్టాం, ఇదిగో ఇది డెవలప్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఇస్తారు. మిగిలినది ఇది పార్టీ యాక్టివిటీ, పార్టీ కార్యకర్తలు చేస్తారు, పార్టీ కార్యకర్తలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకు తెలిసిపోయిందో రాలేమని నాకు వచ్చే అవకాశం లేదని ఇప్పుడు కాదు ముందు నుంచి తెలుసు, అప్పటి నుంచి సాకుల కోసం వెతుక్కుంటూనే ఉన్నారు. నేను లక్షాలు ఎప్పుడు చెప్తూనే ఉన్నాం, కేసులు అనేవి కేసులు, దాంట్లో బలం ఉంటే ఉంటాయి లేకపోతే పోతాయి. కేసులు పెట్టి ఏ రకంగా ఆపగలము నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదొక పార్టీ, ఇప్పటికి 40 ఏళ్ళలో 45 ఏళ్ళలో అయినట్టు 80లో పుట్టిన పార్టీ, 82లో పుట్టిన పార్టీ అంటే 40 ఇయర్స్ అయిన పార్టీ, దానికేముంది పార్టీ స్ట్రక్చర్ నడవదా, దాని స్ట్రక్చర్ ఉండదా చెప్పను. ఇవన్నీ తప్పుడు కేసులు, మీరు నమ్మడి మా జన్మభూమి కమిటీల ద్వారా ఎంత సేవ చేశాం మీకు, ఆ పేరు అనడానికి ఎందుకు భయపడుతున్నాడు? జన్మభూమి కమిటీలు ఇల్లు చెట్టు ద్వారా నేను ఎంత అభివృద్ధి చేశానో చెప్పని ఒక మాట ఎందుకు అనలేకపోతున్నాడు? చెప్పమనండి, కేసులు ఎట్లా వస్తాయి? జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టలే కేసులు, తప్పుడు కేసులు ఏమవుతున్నాయి? మాది ఇంకా ఫ్రెడ్జ్లింగ్ పార్టీ, అప్పుడప్పుడే పుడుతున్న పార్టీ, దాన్నే తొక్కేయాలి సరే చేయలేకపోయారుగా. 60 ఏళ్ళలో 23 మందిని అడ్డంగా పశువులు కొన్నట్టు కొన్నాడు,
ఆపగలిగాడా కొంతమంది ప్రపంచనాన్ని? ఆపలేకపోయాడుగా. సో నువ్వు నీకు చేతగాక సాకు ఏదో వేరే వేరే చూపించి దాని కింద తప్పించుకోవాలనుకుంటే ఎట్లా? అదే ముత్తుకునేది. ఈ సాకుల ద్వారా సింపతి పొందాలని చూడడం అంటే ఘోరం ఉండదు. ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి. మేము ఇంత ఎలాంటి ఆత్మవిశ్వాసంతో మేము పోతున్నాము, నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? నువ్వేమో జైల్లో ఉంటేవి, ఆసుపత్రిలో ఉంటే పార్టీ లేదా మీకు? సో పార్టీ దాని ద్వారా నడవచ్చు కదా. కార్యకర్తలు లేరా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బేస్డ్ పార్టీ అనేది వాళ్ళు చెప్పుకునేది. వాళ్ళ కార్యకర్తలందరూ ఎవరంటే నేను చెప్పినట్టు ఇదిగో పచ్చదండు. వచ్చిన తర్వాత ఎట్లా మింగాలనేది వాళ్ళకి బాగా తెలుసు. అధికారం లేక జనాన్ని మోసం చేసి వచ్చిన తర్వాత ఐదేళ్లు ఏ రకంగా దండుకోవచ్చు, రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేయొచ్చు, మిడతల దండు కదా పడినట్టు వాళ్ళు ఎట్లా ఇది చేయొచ్చు, ఇది వాళ్ళకు తెలుసు. అందుకే చెప్పలేకనే ఈ సాకులు చెప్తున్నారు.